రాష్ట్రంలో నకిలీ మిర్చి విత్తనాలతో పంట నష్టపోవడంలో గంపల గూడెంకు చెందిన రైతులు నష్టపరిహారం కోసం పోరాడుతున్నా ఇప్పటి వరకు ఒక్క రైతుకు రూపాయి బిల్లు రాలేదని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. శుక్రవారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నర్సరీలకు సంబంధించి టీడీపీ వైసీపీకి చెందిన వారు ఉన్నారు కాబట్టి కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ చేశారని ఆయన అన్నారు. రైతు మీద రౌడీ షీట్ తెరవడాన్ని ఆయన తప్పుపట్టారు. న్యాయం చేయమని కోరితే క్రిమినల్ కేసులు రౌడీ షీట్ తెరవడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని రాజకీయ నాయకులే నకిలీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుండటంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని రఘువీరారెడ్డి విమర్శించారు. డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో ప్రభుత్వం మాట్లాడి క్రషింగ్ చేయించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. యజమాని రన్ చేయలేడంటే రైతులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్నారు. డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీ క్రషింగ్ వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ కాని రైతులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారన్నారు. సాధికారిత సంస్థలో సాయం చేసేది పోయి సహకార నిరాకరణ జరుగుతుందని ఆయన మండిపడ్డారు. అనేటువంటి ముగ్గురు రైతులు ఆత్మహత్య ప్రయత్నం జరిగితే వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. గంపలగూడెం మండలానికి చెందినటువంటి వారు. ఏడాది క్రితం నకిలీ మిరప విత్తనాలతో పంట వైఫల్యం చెందింది. దానికి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు నకిలీ విత్తనాల వల్లే జరిగింది అని వారు నష్టపరిహారం ఇవ్వాలని సిఫార్సు చేశారు. కలెక్టర్ గారు ఒక్కొక్క ఎకరానికి 91,000 రూపాయలు వారు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. అందులో 37 లక్షల రూపాయలు కోఆపరేటివ్ సొసైటీకు డబ్బు కూడా రిలీజ్ అయింది. కానీ ఇంతవరకు ఒక్క రైతుకు 1 రూపాయి రాలేదు. ప్రధాన కారణం ఏమంటే ఈ నర్సరీకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. అందులో ఒకరిద్దరు జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కలెక్టరు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. 10 మాసాలు అయింది తిరుగుతా ఉన్నారు, కాలేదు. చివరికి విడుదలైనటువంటి డబ్బు కూడా వాళ్ళకు చేరలేదు. 2 కోట్లకు పైబడి డబ్బు కలెక్టర్ గారు ఇవ్వాలని ఆదేశాలు ఇస్తే 37 లక్షల రూపాయలు విడుదలైతే ఆ డబ్బు కూడా రైతులకు అందకుండా చేశారు. మరి వీరు రాజధాని దగ్గర పోయి ముఖ్యమంత్రి గారికి మా గోడు వినిపించుకుందామని పోతా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసినారు, హెరాస్ చేసినారు. అంతకుముందు ఒక ధర్నా చేసినారు వాళ్ళు. ధర్నా చేసిన పాపానికి వాళ్ళ మీద వివిధ రకాలైనటువంటి సెక్షన్లు నమోదు చేసి క్రిమినల్ కేసులు పెట్టి రౌడీ షీటర్లుగా, రైతు మీద రౌడీ షీటర్గా, రైతు చేసినటువంటి పాపం ఏమేంటే తప్పేంటంటే అయ్యా నకిలీ విత్తనాలతో నేను మోసపోయినా ప్రభుత్వమే ఇది నకిలీ విత్తనాలని యూనివర్సిటీ వాళ్ళు నిర్ధారించి ఉన్నారు, కలెక్టర్ గారు మాకు 91,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇవ్వమని చెప్పారు, ఆ డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులే అడ్డు తగులుతా ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని ధర్నా చేసినారు. అది వారు చేసిన నేరం. ఆ నేరానికి శిక్ష ఏమంటే వారి మీద క్రిమినల్ కేసులు, వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి. 7 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పాదయాత్ర కూడా చేసినాం. గుంటూరు జిల్లాలో ఇదే నకిలీ మిరప విత్తనాలతో నష్టపోతే మేము పాదయాత్ర కూడా చేసినాం. హామీలైతే గుప్పించినారు కానీ రాష్ట్రంలో నకిలీ విత్తనాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తా ఉంది.
గతంలో కంపెనీలు మోసగించేవేమో కానీ ఇప్పుడు ఆ కంపెనీల నిర్వహణ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. రాజకీయ నాయకులే ఈరోజు ఆ నకిలీ విత్తనాల ఉత్పత్తి ఉండడం వల్ల అధికారులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఎదురవుతా ఉంది. రైతుకు సంబంధించే మరో విషయం డెల్టా షుగర్స్. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోఆపరేటివ్ షుగర్ మిల్స్ అన్నీ అమ్మేసినారు, మొత్తం అమ్మేసినారు. అందులో హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటిది కూడా అమ్మేసినారు. ఈనాడు అది అమ్మింది, షుగర్ ఫ్యాక్టరీ రన్ చేయాలి. ఈ రెండు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు, అక్కడ షుగర్ కేన్ పండించేటువంటి వాళ్లకు ఆ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోకి వస్తుంది. ఈరోజు యాజమాన్యం మొండికేసినారు రైతులకు బకాయిలు ఇవ్వకుండా. మేము ఫ్యాక్టరీ రన్ చేయలేము, మీరు మీ షుగర్ను మరో చోటికి తీసుకెళ్ళండి అని రైతులను నియంత్రించే పరిస్థితి కలుగుతా ఉంది. ఆ రోజు అమ్మింది రియల్ ఎస్టేట్ కోసం కాదు అమ్మింది, ఆ రోజు ఆక్షన్ వేసింది షుగర్ ఫ్యాక్టరీ రన్ చేయమనే ఆక్షన్ వేస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ రన్ కావాలి. ఈరోజు నష్టాలు వచ్చినాయని యాజమాన్యం చెప్తే, ప్రభుత్వం మౌనంగా ఉంటే, మూత వేస్తే ప్రభుత్వానికి నియంత్రణ ఉందా లేదా చెప్పాలి ప్రభుత్వం. లేదు మాకు సంబంధం లేదని చెప్తారా? ప్రభుత్వం వెనువెంటనే చేయవలసింది ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి ఆ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కిలో చెరుకును కూడా క్రషింగ్ చేయించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి చేయాలి. వాళ్లకు ఏమైనా ఇబ్బందులుండి ప్రభుత్వం ఏమైనా వాళ్ళకు సహాయం చేయవలసినటువంటి ఉంటే అది మీరు మాట్లాడండి. ఒక యజమాని నేను రన్ చేయలేనుంటే వేల మంది రైతులను బలి ఇవ్వడం సరైంది కాదు. ఈరోజు పెట్టుబడులు బాగా పెరిగినాయి. రైతు పండిస్తున్న ఏ పంటకు కూడా గిట్టుబాటు లేదు, కనీస మద్దతు ధర దొరకడం లేదు. 3,500 రూపాయలకు టన్ను చెరుకు, టన్నుకు 3,500 రూపాయలు యాజమాన్యంతో ఇప్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంది. ఆ ఫ్యాక్టరీ వెనువెంటనే క్రషింగ్ స్టార్ట్ చేపించాలి అని ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరో అంశం, రైతు రుణమాఫీకి సంబంధించి అది ఒక ప్రహసనంగా తయారైపోయింది. 3 విడతలు అన్నారు, 4 సంవత్సరాలు అవుతోంది, 3వ విడత అన్నారు. నేను కూడా చాలా గ్రామాలు తిరుగుతా ఉన్నాయి మధ్యలో, ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక లిటిగేషన్ పెడతా ఉన్నారు. జినైన్ గా తీసుకున్నటువంటి వారికి ఇంతవరకు రుణమాఫీ కానటువంటి రైతులు చాలా మంది ఉండిపోయినారు. బాండ్లు లేవను, లేకపోతే బ్యాంకులు వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టడము. ఒక్కొక్కరు దూర ప్రాంతం నుంచి చిత్తూరు లాంటి ప్రాంతం, అనంతపురం లాంటి ప్రాంతం.